నేను జైలుకి వెళ్ళడానికి దాకరావు ద్రోహం చేసిండు, శత్రులతో చేతులు కలిపిండు, కుట్ర చేసిండు. నేను జైల్లో ఉన్నా అంటే దానికి ఎర్రబల్లి దయాకరావే కారణం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి దయాకరావు కుట్రలే కారణం. ఆ రోజు శత్రుపక్షాలతో చేరి కుట్రలు చేసి తెలుగుదేశాన్ని దెబ్బతీసిండు. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను పిలుపునిస్తున్నా, మీరందరూ కలిసి రాండి, ఎర్రబల్లి దయాకరావును బంద పెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ బాబు, ఏయ్ ఏయ్, నువ్వే వచ్చిన కాలు ముక్కిను ఏడ్చుకుంటా మీ ఆ జైలు నుంచి బయటకు వచ్చినాక ఇంటికి వచ్చి కాలు ముక్కిపోయినావు, అవన్నీ మర్చిపోయినావా? నన్ను ఎన్నిసార్లు ఏమంటావు దయన్న, నీ అంత నీతికుంటే మంచిగా ఉండదు, నేను ఎప్పుడు తీరుతాను? నువ్వు దందాలు చేసుకుని బంద్ చేయి, ఈ బ్రోకరిజం బంద్ చేయరా. ఒక చిన్న ఏజ్లో రాజకీయాలకు వచ్చినావు, ఒక రెడ్డి కుటుంబంలో పుట్టావు, ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు. దయచేసి అసలుంటి బంద్ చేయని అంటే దయన్న నీతిగా నీతిగుంటే ఎవడు రాజకీయంగా ఎదగడు. బ్రోకర్ దందా చేయాలి, పైసలు తీసుకోవాలి, దందాలు చేయాలని చెప్పిన వ్యక్తి నువ్వు కాదా? నేను కాదు, అందరు ఉన్నారు. ఆ రోజు ఎల్లు రమ్మన ఉన్నాడు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను తిట్టినప్పుడు చాలామంది ఉన్నారు. మరి అవన్నీ కూడా గుర్తు చేసుకో. నా నీతి గురించే నువ్వు చెప్తావు, దయన్న తిరిగిన నీతి ఉంటే రాజకీయాలు ఎదగలేవు, డబ్బులు సంపాదించలేవు అని నువ్వు చాలాసార్లు మాట్లాడావు.